నర్సరావుపేట నియోజకవర్గంలో ఈరోజు వీళ్ళంతా కూడా కోడెల బాధితులు, కోడెల కుటుంబ బాధితులు ఎంతమంది ఉన్నారో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా వినాలి, చూడాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత 5 సంవత్సరాల్లో కోడెల సత్తెనపల్లిలో గెలిస్తే ఒక నర్సరావుపేట బోనస్గా ఇచ్చారు, మీరు 1+1 బోనస్. ఈ బంపర్ ఆఫర్ ఏ పార్టీలో ఉండదో, ఒక్క తెలుగుదేశం పార్టీకి ఈ ఆఫర్, అది ఒక కోడెల శివప్రసాద్కి ఆఫర్. ఈ బంపర్ ఆఫర్ దెబ్బకి కొడుకు కూతురు ఇద్దరూ కలిసి నర్సరావుపేట సత్తెనపల్లి ఏ విధంగా దోచుకోవాలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, ఆఖరికి తోపుడు బండ్ల దగ్గర నుంచి రైల్వే కాంట్రాక్టర్ దాకా ఎన్ని ఘోరాలు, ఎన్ని అక్రమాలు ఎన్ని చేశారో ఈరోజు ప్రజలకి వివరంగా తెలియాలని చెప్పి మేము వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చాం. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నాడు, గ్రామ బహిష్కరణ చేశారు మా కార్యకర్తలని. ఈరోజు మేము మొన్నే చెప్పాం, కాకాని గ్రామస్తులు మా నియోజకవర్గంలో కాకాని గ్రామంలో 25 కుటుంబాలని 5 సంవత్సరాల పాటు గ్రామ బహిష్కరణ చేశారు. కనీసం బసవేశ్వరరావు ఈయన కూడా మాట్లాడుతున్నాడు, ఈయన కూడా గ్రామ బహిష్కరణ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కేవలం కాకాని గ్రామంలో పొలం దగ్గర ఒక వివాదం జరిగితే హత్య జరిగింది, రెండు కుటుంబాల మధ్య గొడవని, రెండు పార్టీలకి పులివి వాళ్ళని గ్రామ బహిష్కరణ చేసి 5 సంవత్సరాలు కనీసం గ్రామంలోకి రానివ్వకుండా వాళ్ళ పొలాలను బీడుపెట్టి ఆఖరికి 2014లో పండిన పంటను కూడా తీసుకొనియకుండా పొలంలో నుంచి వాళ్ళందరినీ కూడా గ్రామ బహిష్కరణ చేసి కనీసం ఓటుకు కూడా రానివ్వకుండా ఈరోజు 2019లో కూడా ఓటేసుకునేవలేదంటే ఎంత దారుణంగా ప్రవర్తించారో ఈరోజు మనం గమనించాలి. అదేవిధంగా ఈరోజు వివిధ గ్రామాలకు సంబంధించి నర్సరావుపేట పట్టణంలో కోడెల కుమారుడు కుమార్తె మీద 21 కేసులు, ఈరోజు అపార్ట్మెంట్లు ఒక్కొక్క అపార్ట్మెంట్ దగ్గర దాదాపు 50,000 రూపాయలు, ఫ్లాట్కి 50,000 రూపాయలు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, అదేవిధంగా ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో షిఫ్ట్ ఆపరేటర్లు ఉద్యోగిస్తామని ఒక్కొక్క ఉద్యోగం కోసం 4 దగ్గర 5 దగ్గర 1,00,000 రూపాయలు, 7 లక్షలు 8 లక్షలు వసూలు చేసిన కార్యక్రమం. అదేవిధంగా స్థలాల ఆక్రమణ, ఈరోజు కేసనపల్లి గ్రామం నుంచి వచ్చారు, అదేవిధంగా బసవేశ్వరరావు అని నర్సరావుపేట పట్టణ నుంచి ఎక్స్ట్రాక్షన్ కేసులు, గడ్డి మీద సైలేజ్ గడ్డి మీద ఏ విషయమైనా తీసుకోండి, నర్సరావుపేటలో ఏమీ జరగలేదంటానికి వీల్లేదు. ఈరోజు సేఫ్ మెడికల్లో భారీ కుంభకోణం, ఈరోజు పశువులకు ఇచ్చే మందుల మీద భారీ కుంభకోణం, పశువులకు వేసే గడ్డి మీద భారీ కుంభకోణం, మనుషులకు అమ్మే మందులు తీసుకొచ్చి ఈరోజు స్టాకిస్టుల దగ్గర అమ్మించి వాళ్ళ దగ్గర దారుణంగా బలవంతంగా ఈరోజు 1,00,000 వసూలు చేసే కార్యక్రమం. ఈ విధంగా ఎన్ని కాంప్లెక్స్లు కడుతున్నాడు ఇవాళ కోడెల కుమారుడు ఒకసారి గమనించండి. నర్సరావుపేటలో మోర్ డీమార్ట్ షాపింగ్ మాల్ ఒకటి నిర్మాణం చేస్తున్నాడు, గుంటూరులో ఆల్రెడీ డీమార్ట్ కేఎస్పి కాంప్లెక్స్ నిర్మాణం చేశారు, గుంటూరులో 2 బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ ఉన్నాయి, ఈరోజు గన్నవరం దగ్గర డీమార్ట్కి గోడౌన్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, రాజమండ్రిలో డీమార్ట్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాడు, చెన్నైలో ఒక షాపింగ్ మాల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. వీటన్నిటికీ ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు చంద్రబాబు నాయుడు గారు? 5 సంవత్సరాల నుంచి ప్రజల్ని పీడించి ఇవాళ సంపాదించిన డబ్బుతో ఏదో సాధిస్తామనుకుంటే తప్పకుండా వీళ్ళందరికీ దేవుడు గట్టి బుద్ధి చెప్తాడు. కోడెల చివరికి అసెంబ్లీ ఫర్నిచర్ కూడా దోచుకున్న వ్యక్తి కోడెల శివప్రసాద్. దీనికి సమాధానం చెప్పాలి పల్నాడు వచ్చే ముందు. కోడెల కుటుంబం మీద ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడలేకపోతున్నాడు? ఇంత ఘోరమైన అన్యాయాలు చేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా? తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇవాళ మాట్లాడలేకపోతుంది? ఒక ఎవరు కూడా సమాధానం ఎందుకు చెప్పట్లేదు? ఇవాళ కోడెల కుటుంబానికి మద్దతుగా ఎందుకు తెలుగుదేశం పార్టీ నిలబట్టలేదంటే వీళ్ళు చేసిన అన్యాయాల వల్ల, వీళ్ళు చేసే అక్రమాల వల్ల. వీటన్నిటికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాల్సింది ఉంటుందని చెప్తాను. పల్నాడులో ముఖ్యంగా నర్సరావుపేట పల్నాడు ముఖద్వారం నర్సరావుపేట నియోజకవర్గాన్ని ఇంత ఘోరంగా అభివృద్ధికి నోచుకోనియకుండా అన్యాయంగా దోచుకుతున్న కోడెల కుటుంబాన్ని తప్పకుండా శిక్షించాలి. ఈ బాధితులందరూ కూడా కోడెల బాధితులు, వాళ్ళందరూ కూడా తమ వివరాలు చెప్తారు. చాలామంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉన్నాడు, కృష్ణ అని, ఆయన చూస్తే బాధేస్తుంది. ఆయన్ని చెట్టెక్కి పోలెక్కి కరెంటు పోలెక్కి వైర్లు కట్ చేసామని ఆయన మీద కేసు పెట్టారు. ఆయన కేబుల్ వైర్లు కట్ చేసి
అతను పోలెక్కి వైర్లు కట్ చేశాడనే కేసు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే స్వయంగా డిఎస్పీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇతను ఎలా చెట్లు ఎక్కుతాడయా, ఇది ఏమన్నా బుద్ధి ఉందా జ్ఞానం ఉందా ఇతను పంపించండి అని చెప్పి సిఐకి చెప్పి పోలీసులు పంపించారు. ఈ విధంగా అన్యాయమైన కేసులు చూడండి. కృష్ణ అని రెండు కాళ్ళు లేవు. ఇతని కేబుల్ వైర్లు కట్ చేసి ఇతని కేబుల్ కనెక్షన్లన్నీ లాక్కొని కనీసం రూపాయి ఇన్కమ్ లేకుండా ఇతన్ని అన్యాయంగా 5 సంవత్సరాలు వేధించి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిన మాట వాస్తవం కాదా? ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఇవాళ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరినీ అన్యాయంగా అక్రమంగా వీళ్ళందరూ బాధితులు కాదా? కోడెల బాధితులు ఇవాళ తెలుగుదేశం పార్టీ బాధితులు కాదా? చంద్రబాబు నాయుడు గారు నిజంగా సమాధానం చెప్పాలి. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ ఏదో పల్నాడు వచ్చి పల్నాడులో ఏదో జరిగిపోతుందని అన్యాయం జరిగిపోతుందని చెప్తా ఉన్నాడు. ఇది తప్పు, ఖచ్చితంగా ఖండిస్తున్నాం. వీళ్ళందరూ బాధితులతో మాట్లాడి వివరాలు కూడా సేకరించండి, ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా చర్చకు సిద్ధమా అని చెప్పి మేము సవాలు విసురుతున్నాం. రండి, నర్సరాపేట పోదాం, రండి చర్చిద్దాం. మీ ప్రభుత్వ హయాంలో ఏమేమి అన్యాయాలు జరిగాయి, ఏమేమి అక్రమాలు జరిగాయి, ఎంతమంది ప్రజలను దోచుకున్నారు, వీళ్ళందరికీ డబ్బులు కట్టాల్సి ఉంది. కుమారుడు కుమార్ కోడెల కుమార్తె కుమార్తె దోచుకున్నారు డబ్బులు, ఇవాళ లక్షలు లక్షలు దోచుకున్నారు. వీళ్ళకి డబ్బులు ఎవరు కడతారు? డబ్బులు కట్టించే బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకోవాలి. అన్యాయంగా వీళ్ళ దగ్గర ఎంతెంత వసూలు చేశారు ఇవాళ ఇవన్నీ కూడా వాస్తవాలు బయటికి రావాలి. ఖచ్చితంగా చర్చకు సిద్ధం మేము, రా నర్సరావుపేట రండి, ఖచ్చితంగా మనం తెలుసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేశారు. నమస్కారం అండి. ఈరోజు నర్సరావుపేట తీసుకుంటే డాక్టర్ గోపిరెడ్డి గారు చెప్పిన విధంగా కాకాని గ్రామంలో అదే జరిగింది. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గంలో కూడా అదే విధమైనటువంటి బాధితులు ఉన్నారు. ఆ రోజు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి జన్మభూమి కమిటీ సభ్యులందరూ కూడా ఆనాడు కూడా బాగా ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ళందరూ కూడా చాలామంది అక్కడ ఉండలేక అదర గ్రామాల్లోకి వెళ్ళి అదర పట్టణాలకు వెళ్ళి బతకడం కూడా జరుగుతుంది. కానీ ఆనాటికి ఈనాటికి తేడా ఏందయ్యా అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ లబ్ధి కోసం, ఆయన ప్రయోజనాల కోసం, ఆయన అన్ని విధాల వాళ్ళ కార్యకర్తలే ఎక్కడో బతుకుతున్నారని చెప్తూ జరుగుతుంది. కానీ అలాంటిది వాస్తవంగా అప్పుడు జరిగిన విధంగా ఇప్పుడు ఎక్కడ కూడా జరిగిన పరిస్థితి లేదు. ఇవాళ చాలా పీస్ఫుల్గా అందరూ కష్టపడుతున్నారు, పనిచేసుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు పెట్టాడో వాటన్నిటినీ ఉపయోగించుకునే దానికి అన్ని విధాల ఇవాళ అప్లికేషన్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్క పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా సెలవు ఇచ్చేదానికి మేము దగ్గరుండే రాపిస్తున్నాం. ఇలా అప్పుడు జరగల, అప్పుడు జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పిందే జరిగింది. మేము ఇవాళ ప్రతి ఒక్కరికి ఇతంతు పెన్షన్ కానుంచి హౌసింగ్ కానుంచి ఇవాళ పార్టీలతో సంబంధం లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలతో, పార్టీలకి మా వాళ్ళకే మా కార్యకర్తలకే పనిచేయాలని ఆయన నోటితోటే చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారితో మాట్లాడాడు. మా కార్యకర్తలకి పనిచేయాలి, మా కార్యకర్తలు చెప్పినట్టే చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చెప్పాడు. కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పట్లా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ పనిచేయండి అని మాకు కూడా అదే విధంగా చెప్పడం జరుగుతుంది. మేము కూడా అదే చేస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మేము ఒక్కటే చెప్తున్నాం, ఈ లబ్ధిదారులు ఎవరైతే ఇవాళ ఉన్నారో ఇవాళ ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఉన్నారు. ఆనాడు లబ్ధిదారులు ఉన్నారంటే వాళ్ళ పార్టీ వాళ్ళే ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అది ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదో ఆయన పూర్తి స్థాయిలో రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడా గ్రామాల్లో అలాంటిది లేదు. అలా జరిగింటే ఆనాడు జరిగింది. కానీ ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందరో బాధితులు ఉన్నారు, వీళ్ళందరూ అదే బాధితులు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు కోడెల శివప్రసాదరావు బాధితులు, వీరందరూ కూడా మాట్లాడతారు, ఒకసారి బాధితులందరూ మాట్లాడతారు, చూడండి. నా పేరు ఏనుగంటి వెంకటకృష్ణారావు అండి. మాది రొంపచెర్ల మండలం తుంగపాడు గ్రామం. నేను పార్టీ పుట్టిన దగ్గర నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తని, తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తని. నా మీద కోడెల శివప్రసాదరావు కొడుకు చేసిన అరాచకాలని, నేను కేబుల్ ఆపరేటర్గా బ్రతుకుతున్న నన్ను
ఆయన తన మనుషులను ఉపయోగించి నా మీద దౌర్జన్యంగా నా కేబుల్ నెట్వర్క్ మొత్తం లాక్కొని నా మీద పోలీస్ కంప్లైంట్ పెట్టించి ఎస్పీ గారి దగ్గరికి వస్తే కంప్లైంట్ తీసుకోకుండా చేసి ఒక ఎస్ఐ చేత నా మీద కుంటిన కొడుక గుద్దల పెట్టి పేలుస్తానని చెప్పి ఆ ఎస్ఐ సురేంద్రబాబు అప్పుడు రొంపిచెర్ల నసరాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సురేంద్రబాబు రేతులు వంటికి అన్నారు. అప్పుడు నన్ను నా కొడుక పోలీస్ స్టేషన్ ఎత్తగారిలో అనుకున్నామంటారా గుద్దల పెట్టి కాలుస్తా లంచి వాడికి ఏమవుతావు అని చెప్పేసి నానా బూత్ మాటలతోటి కనీసం నాకు స్టేషన్ బెలిగడానికి వచ్చిన నా తోటి మిత్రుడైన కావూరు శ్రీనివాసరాత్రిని కూడా కేసులో ఇరికిచ్చి మమ్మల్ని 3 సంవత్సరాల పాటు కేబుల్ స్తంభాలు ఎక్కి 5 కిలోమీటర్ల వైర్లు దొంగతనం చేసుకెళ్ళామని చెప్పి మా మీద కేసులు పెట్టి ఎంతో హింస పెట్టారు. ఇదిగోండి ఇదంతా ఎఫ్ఐఆర్ కూడా ఉన్నాయి దీంట్లో. నేను నాకు ప్రాణహాని ఉందని ఆమె దౌర్జన్యం చేశారని చెప్తే అప్పుడు ఎస్ఐ బ్రహ్మం గారి చేత అతని మీద దౌర్జన్యం జరగలేదని చెప్పి మళ్ళీ రిపోర్ట్ రాయించుకొని మన అప్పలనాయుడు గారు ఎస్పీగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసి ఇదిగోండి నేను రాష్ట్రపతికి కూడా నేను మెర్సీ ఉమ్మన్ పెటిషన్ పెట్టుకున్న వాళ్ళు పెట్టి హింసలు భరించలేక ఆత్మహత్య కాదు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు చేశాడు అనుకుంటారు. దయచేసి గవర్నమెంట్ తరఫున నేను చచ్చిపోవడానికి పర్మిషన్ ఇవ్వమని నేను పెట్టుకోవడం జరిగింది. ఎస్పీకి ఇచ్చాను, శివప్రసాద్కి ఇచ్చాను, హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చాను, స్వయంగా చంద్రబాబు నాయుడికి 2 సార్లు ఇచ్చాను, లోకేష్ బాబు గారికి ఇచ్చాను, హైకోర్టుకి సుప్రీంకోర్టుకి హెచ్ఆర్సీకి ఎన్హెచ్ఆర్సీకి అన్నిటికీ ఆర్డీఓకి కలెక్టర్ గారికి అందరికీ పెట్టుకున్నాను పిటిషన్లో. కనీసం నాకు మీరు సెక్యూరిటీ లేకపోతే ఇలేపోయారు, కనీసం నేను చచ్చిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి, కారణం ఏంటి పలానా కోడెల వల్ల నేను చచ్చిపోతున్నాను అనేది నాకు కారణం కావాలి. నేను చచ్చిపోయాను అనుకోండి ఎందుకో చచ్చిపోయాను అనుకుంటారు, ఏదో కారణం క్రియేట్ చేస్తారు. నేను ఇప్పటికీ కూడా మొన్న రీసెంట్గా జగన్మోహన్ గారు చేసిన యొక్క పథకాల్లో ఆకర్షితున్నాయి, కనీసం నాకు అన్యాయం జరగదు అనే నమ్మకంతో దీంట్లోకి వచ్చి వీళ్ళకి నేను ఈ విధంగా మీడియా ముందు రావడం జరిగింది. గతంలో మీడియా ముందు రావడానికి కూడా భయపడ్డా, ఎందుకంటే ఎక్కడ ఏం చేస్తారని చెప్పేసి శివప్రసాద్ కొడుకు అనుచితులు మొన్న కూడా నన్ను పేరిచ్చారు. మళ్ళీ డిఎస్పీ గురించి కంప్లైంట్ చేసి మొన్న 18వ తారీఖు డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను, ఇంతవరకు దోషులను పట్టుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ నన్ను పేరిచ్చారన్నమాట, ఎరా నువ్వు మళ్ళీ కంప్లైంట్ చేస్తున్నావా, ఉండాలని లేదా బతకాలని లేదా అని చెప్పేసి వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. నాకు ఏ విధమైన న్యాయం జరిగించకపోయినా పర్వాలేదు, కనీసం నేను చచ్చిపోవడానికైనా పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఇదిగోండి కంప్లైంట్ మీరు కావాలని చూసుకోండి. మీరు తెవడైన సన్ని హెచ్ఆర్సీకి కూడా నేను వెళ్ళొచ్చాను, అక్కడ కూడా మేనేజ్ చేస్తున్నాడు శివప్రసాద్ గారు. వాస్తవంగా ఇక్కడ ఏ 1 ముద్దాయి శివప్రసాద్ కొడుకును పెట్టాం, కానీ శివప్రసాద్ కాదు, శివప్రసాద్ 2వ ముద్దాయి, చంద్రబాబు మొదటి ముద్దాయి కావాలి. ఎందుకంటే కళ్ళుండి చూడలేకుండా ఒక అవిటి కార్యకర్తని స్వతహాగా అదే కమ్యూనిటీ ఉన్నవాడిని పార్టీలో పుట్టిన వాడిని శివప్రసాద్కి నేను మెయిల్ చేసిన వాడిని, అతను కేబుల్ ఛానల్ పెట్టేటప్పుడు నన్ను బతిమలాడాడు, నువ్వు ఛానల్ పెట్టాలరా నువ్వు సహాయం చేయాలరా అని, అలాంటి నన్ను హింస పెట్టారు కాబట్టి నాకు దివ్యాంగుడిని హ్యాండిక్యాప్డ్ని నన్ను ఈ విధంగా అన్యాయం చేశారు కాబట్టి నాకు న్యాయం చేయాలని చెప్పేసి. అట్లాగే చంద్రబాబు చెప్పినట్లుగా ఇదేదో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెట్టిందో కాదు, నేను స్వయంగా వచ్చి నా బండి మీద నేను వచ్చింది కొన్ని బండి బయట నా బండి ఉంది, నేను వికలాంగుల సెక్రటరీని స్టేట్ సెక్రటరీని నా పేరు ఎందుకంటే వెంకటకృష్ణారావు, నేను స్టేట్లో ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా వెళ్తా ఉన్నా, అలాంటి నన్ను ఎక్కడికి వెళ్ళాలని భయపడేట్టు చేశారు కాబట్టి నాకు ఏదన్నా జరిగితే కోడెల శివప్రసాద్ కుటుంబం వాళ్ళ ద్వారా నాకు అన్యాయం జరిగింది, నాకు ప్రాణహాని కూడా ఉందని చెప్పేసి మీడియా ముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నారు. పుట్టిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి వైసీపీలోకి ఎప్పుడు వచ్చానయ్యా అంటే ఎలక్షన్ 2 రోజులు ముందు వచ్చి వెళ్ళిపోయాను నేను. స్టిల్ ఇదిగోండి వేధింపులు తట్టుకోలేకపోయా, ఎందుకంటే కనీసం ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా సిగ్గు అవుతుందన్నమాట. అరే మీ సొంత పార్టీ వాళ్ళు నీవు చేస్తుంటే మేమేం చేస్తాంరా, ఇదిగోండి ఏ సంవత్సరం మీరే చూడండి. ఐడీ కార్డు కాదు, అప్పటి నుంచి ఇది నా జేబులో ఉంది ఐడీ కార్డు మనం తీసే, ఎందుకంటే ఈ పార్టీలోకి వచ్చిన వల్ల ఐడీ కార్డు పెట్టుకోవటం అంత ఏదో పని చేయకూడదని చెప్పేసి ఎన్టీ రామారావు చంద్రబాబుని అడిగోండి 2008లోనూ 2009లోనూ ఇచ్చారు, ఇది 10 ఏళ్ల నుంచి ఇది నా జేబులో నుంచి చిరిగిపోతుంది ఇదిగోండి. ఎందుకంటే మీకు ఏమైనా సాక్ష్యాలు కావాలన్నా, పార్టీ పుట్టిన కానీ పార్టీలో ఉన్నవాడిని మొన్నంత ఎలక్షన్ ముందే ఇంకా తట్టుకోలేక కనీసం వీళ్ళు సహాయ సహకారాలను అందుతాయని ఆశతో వచ్చా,
కనీసం ఎందుకంటే హింసలు పడలేకపోతే కనీసం నా ఎన్నికడి రావడం కన్నా ఓ మనిషి ఉంటాడని వీడి దగ్గరికి వెళ్ళడం జరిగింది తప్ప ఇది నేను ఎక్కడ ఎప్పుడైనా సరే నేను ఎన్నో పోస్టులు పెట్టా కూడా చూపరా సార్ ఏదో మమ్మల్ని రాజకీయం వేధిస్తున్నారంటే నువ్వు వచ్చి నర్సరావుపేటలో కనుక ఒక మీటింగ్ పెడితే జనం వచ్చిన ఉమ్మికే చచ్చిపోతామని చెప్పి నేను ఫేస్బుక్లో కూడా పెట్టుకున్నా జనం వచ్చిన ఉమ్మికే చచ్చిపోతారు వాళ్ళు వాళ్ళు ఎవరు పట్టక్కర్లా సార్ నా పేరు జల్ది విజయప్రసాద్ అండి మాచవరం మండలంలో గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను ఎస్సీ మాలకులానికి చెందినవాడినండి మాకు నర్సరపడ మండలం కేసనపల్లి గ్రామంలో ఎకరం పొలం ఉందండి రోడ్డు పక్కన చాలా కాస్ట్లీ పొలం అది మా నాన్నగారు 40 సంవత్సరాల క్రితం దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు పాస్బుక్ ఉంది అడంగుల్లో పేర్లు ఉన్నాయి అప్పటి నుంచి కూడా మా బంధువులే దాన్ని కౌలు చేస్తున్నారు కౌలు ప్రతి సంవత్సరం మాకు ఇస్తున్నారు మా కేంద్రం ఉంది అయితే గత సంవత్సరం సంక్రాంతి సెలవుల్లో బొమ్మిశెట్టి శ్రీనివాసరావు కళ్యాణం రాంబాబు అనే వాళ్ళు మా పొలం దగ్గరికి వేరే వాళ్ళని తీసుకుని వచ్చేసి ఇక నుంచి ఈ పొలం మీది కాదు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని ఎవరో ఇద్దరిని ఎంట పెట్టుకుని వచ్చారండి అదేంటి మాది కదా పొలం 40 ఏళ్ళ నుంచి మేమే అనుభవిస్తున్నాం కదంటే కాదు వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నాయి మీరు మాత్రం పొలంలోకి రావడానికి లేదు ఏమైనా విషయం ఉంటే ఇది మేడం గారి దగ్గర ఉంది విజయలక్ష్మి మేడం గారి దగ్గర సేఫ్ కంపెనీకి వచ్చి గోడపాడ దగ్గర గోడలు విజయలక్ష్మి గారితో మాట్లాడుకోండి అని చెప్పి చెప్పారండి అప్పుడు నేను మా అమ్మగారు వెళ్ళి సేఫ్ కంపెనీకి వెళ్ళి మేడం గారిని కలిశాము అమ్మ మాది కదా పొలం అంటే అలా కాదు వేరే వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నాయి వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు మేము దానిలో అపార్ట్మెంట్ కట్టుకుంటాము అని అంటే అదేందమ్మా మేము పేదవాళ్ళము ఎంప్లాయీస్ మా దగ్గర మీరు ఇట్లా చేస్తారా అంటే సరే అలా అయితే మా వాళ్ళు బయట ఉన్నారు మాట్లాడు అని అంటే ఆ పిఏను రాంబాబు వాళ్ళిద్దరితో మాట్లాడితే వాళ్ళు 20 లక్షలు డిమాండ్ చేశారండి మేమన్నాము మా దగ్గర 20 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయండి మేము ఎంప్లాయీస్ అని అంటే కాదు అలా అయితే మేము 20 లక్షలు ఇస్తాం పొలం వదిలేసుకోండి మేడం గారికి ఇచ్చేసేయండి అని అన్నారు ఇదేంటంటే చాలా అన్యాయంగా ఉందని చెప్పేసి మేడం గారి దగ్గరికి వెళ్ళాం నువ్వు టీచర్ అంటున్నావు కదా నువ్వు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకో ఈ విషయాన్ని ఎక్కడ చెప్ప మాకు మీ యూనియన్ లోని వాళ్ళని లెటర్ చేసి ఇబ్బంది పెడితే మాత్రం నువ్వు ఉద్యోగం కూడా చేయలేవు అని చెప్పేసి బెదిరించిందండి విజయలక్ష్మి గారు ఇక ఆ దెబ్బ మేము భయపడిపోయి అలా కాదమ్మా అంత ఇవ్వలేము అని చెప్పేసి అంటే చివరికి ఆ మాట ఈ మాట చేసి 15 లక్షలకి ఫైనల్ చేశారండి మేడం గారు అప్పుడు ఆ తర్వాత ఫస్ట్ ఒకసారి 6.5 లక్షలు సేఫ్ కంపెనీకి వెళ్ళి విజయలక్ష్మి గారికి ఇచ్చామండి తర్వాత 4 లక్షలు మళ్ళీ కళ్యాణం రాంబాబు బొమ్మిశెట్టి శ్రీనివాసరావుకి సేఫ్ కంపెనీలు అందజేశాము ఆ తర్వాత పొలం దగ్గరకు వచ్చి 2 లక్షలు తీసుకున్నారండి ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళు చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టి బెదిరించి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు నిజానికి వాళ్ళు తీసిన దెబ్బకి నేను ఈ రోజుకి కోలుకోలేకపోయాను వాళ్ళు కట్టిన 12.5 లక్షల్లో 6.5 లక్షలు మాత్రమే అమ్మ నాన్న పెన్షన్ డబ్బులు నా జీతం డబ్బులండి మిగతా 7 లక్షలు నేను అప్పు తీసుకొచ్చానండి 5 రూపాయల వడ్డీకి ఈ రోజుకి నెలకి నేను 25,000 రూపాయలు వడ్డీలు కడుతున్నాను ఏదైనా ఒక నెలలో వడ్డీ కట్టబోతే ఆ వడ్డీలు ఇచ్చిన వాళ్ళు బెదిరిస్తుంటే ఒక్కోసారి సూసైడ్ చేసుకోవాలన్నంత బాధ వేస్తుంది ఒక సామాన్య దళిత కులానికి చెందినటువంటి ఒక ఎంప్లాయీని ఈ విధంగా 12 లక్షలకి ఆర్థికంగా దెబ్బతీస్తే మేము ఎలా కోలుకోవాలండి ఈ దెబ్బతోటి మేము చాలా ఆర్థికంగా నష్టపోయాము మానసికంగా శారీరకంగా చాలా హింసలు పడిపోయి వీళ్ళు చేసిన దురాచకాలకి ఈ రోజు కూడా మరి పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో అప్పులు అయిపోయామండి ఈ విధంగా మమ్మల్ని అన్యాయం చేశారు ఆ రోజున నోరు తెరవనీయలేదు ఆ రోజున పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామన్నా కనీసం మా యూనియన్ వాళ్ళు తీసుకెళ్ళి మాట్లాడుతామన్నా మా గొంతు నొక్కేశారండి ఈ రోజున మరి ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఆశలు చిగురించాయి మరి మా డబ్బులు మాకు ఇప్పించాలని చెప్పేసి ఎవరైతే మాకు అన్యాయం చేశారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా మీ అందరి సమక్షంలో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి నా పేరు కాలువ రవి అండి నేను ఆంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుని నేను కోడెల శివప్రసాద్ గారి కుమారుడు కోడెల శ్రీరామకృష్ణ గారి బాధితుడిని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పని మా కొలిక్కి దగ్గర 7 లక్షల రూపాయలు కోడెల శివరాము అతని పిఏ నాగ ప్రసాద్ గుప్తా వీళ్ళిద్దరూ కలిసి కోడెల శివరాము 5 లక్షలు తీసుకున్నాడు ఉద్యోగం ఇప్పిస్తానని అతను పిఏ ప్రసాద్ 2 లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులు ఇవ్వకపోగా కనీసం మేము అడిగిన దానికి సమాధానం చెప్పకపోగా మమ్మల్ని బెదిరింపు ధోరణులతో కూడా పాల్పడినటువంటి కోడెల శివరామకృష్ణని మేము
కేసు పెట్టాము, మాకు న్యాయం చేయమని. దానితోపాటు అతని ఇంటి ముందు కూడా ధర్నా చేయడం జరిగింది. అతను అరెస్ట్ చేయాలని, మాకు న్యాయం చేయాలని. ముఖ్యంగా మేము కోడెల శివప్రసాద్ గారిని ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాం. మా పిల్లలు తప్పు చేయలేదు, ఇది వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అక్రమ కేసులు పెట్టిస్తున్నారని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, పార్టీ వ్యవహారాలు ఉంటే మీరు పార్టీల వ్యవహారం చేర్చుకోండి, కానీ ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు పైన, అలాగే బాధితుల తండ్రి అయినటువంటి శివప్రసాద్ గారి పైన, శివరామకృష్ణ పైన ఉంది. ఎందుకంటే కోడెల కుటుంబం వల్ల ప్రజలు నష్టపోయారు కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కోడెల కుటుంబానికి ఉంది. కోడెల కుటుంబాన్ని కార్నర్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, దీనికి సమాధానం చెప్పాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండోది, ఎలక్షన్కు ముందే సత్తెనపల్లి నియోజకవర్గంలో కానీ నర్సరావుపేట నియోజకవర్గంలో కానీ ఈయనకు సీటు ఇవ్వద్దని చెప్పని ఎంతో మంది ధర్నాలు రాష్ట్ర రోగాలు చేశారు. ఇవి కనీసం చంద్రబాబు నాయుడుకి ఎందుకు కనిపించలేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా ఏ పార్టీకి అనుకూలంగానో ఏ పార్టీకి వ్యతిరేకంగానో చేయట్లేదు. మా కడుపులో ఉన్నటువంటి బాధ, మేము పడినటువంటి ఆర్థిక నష్టము, ఈ కుటుంబం పట్ల మాకు జరిగినటువంటి అన్యాయం వల్ల ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబ బాధితులుగా మేమందరం కూర్చున్నాము తప్ప, మళ్ళీ దాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు నాయుడు ఇది వైసీపీ పార్టీ వాళ్ళు వీళ్ళందరినీ పోగేసి మా కోడెల పైన తప్పు కేసులు పెట్టిస్తున్నారని చెప్పిన ఏదో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రజల గురించి ఆలోచించాల్సి వస్తే తక్షణమే కోడెల శివప్రసాద్ని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. రెండోది, పోలీసు వ్యవస్థకు మేము ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాం. సామాన్యుల మీద కేసులుంటే ఒకటి రెండు కేసులు లేదా మూడు కేసులు ఎఫ్ఐఆర్లు అయితే వారి మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. అలాంటిది కోడెల శివరాం పైన 19 కేసులు ఎఫ్ఐఆర్లు అయ్యుండి 19 కేసుల్లో ముద్దాయిలు అయితే కనీసం వారి పైన ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేయట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మూడోది, మాకు జరిగిన అన్యాయాన్ని ఎవరు మాకు న్యాయం చేస్తారు? తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు చేస్తారా, లేదు కోడెల శివప్రసాద్ గారు చేస్తారా, లేదు ఇంకెవరైనా చేస్తారా? మీరు తేల్చి చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక ముఖ్యంగా మాకు కేసులు పెట్టి, మేము కేసులు పెట్టినందుకు భయపడతా ఉన్నారు. అదేవిధంగా మేము ధర్నాలు చేశాము, దాని విషయంలో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. మాకు ఖచ్చితంగా ప్రాణహాని అయితే ఉంది. మేము ఈ ప్రభుత్వాన్ని, జగన్ గారి ముఖ్యమంత్రి హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధితుడికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పైన ఉందని, అదేవిధంగా ఇక్కడున్న ప్రతి ఒక్క బాధితుని కూడా కాపాడాల్సినటువంటి అవసరం పోలీసు వ్యవస్థకైనా ఉంది కాబట్టి ఇది గమనించవలసింది కోరుతున్నాం. నమస్కారం అండి, సభకు నమస్కారం. నా పేరు అయ్యన్న, వినుకొండ నియోజకవర్గం. వినుకొండ నియోజకవర్గం. నా పేరు అయ్యన్న. నా భూమిని ఏరే వాళ్ళు ఆక్రమించారని గత 8 సంవత్సరాల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కానీ పట్టించుకోలేదు. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్కి పోతే ఎన్నిక పంపించారు, మండల ఆఫీసుకు పోతే ఎన్నిక ధరిమారు, మీబోడి సహకారాలు కాడికి పోతే వాళ్ళని ఎన్నిక ధరించారు. నన్ను 8 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పెట్టి అనేక నా కేసులు పెట్టుకున్నా కానీ ఆ కేసు కూడా ఫిరాయింపు చేయక ఎన్నిక పంపించేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. జీవి ఆంజనేయులు గారు అన్నగా ఇంత ఘోరం చేసి ఇవన్నీ వాళ్ళకి పెట్టుకున్నాయే? నేను నాకు ఈరోజు కూడా ఎలాంటి స్పందన కూడా వాళ్ళు ఇవ్వలేదు. మనకి జగనన్న వచ్చిన కానిసి నాకు అతనితో ధైర్యంగా ఉన్నదని నేను అన్నిటికీ ముందుకు పోతున్నాను సార్. నాకు దయచేసి నాకు ఏ విధానమైనా నాకు సహకరించగలరు అని నేను కోరుకుంటున్నాను. నా పార్టీ ఇది జగన్మోహన్ రెడ్డి. ఒక్క నిమిషం సార్. నాది ఓకేనా సార్? మాది రొంపుచర్ల మండలం ఎడ్వర్డ్పేట గ్రామం.
ఆ గ్రామం సర్పంచ్ నా పేరు నేను వెంకటేశ్వర రెడ్డి. మా వాళ్ళు ఎంకయ్యను ఎర్రయ్య అందరు ఉన్నారు. మా మీద సుధార్థంగా 5 కేసులు పెట్టించారు. 307 కేసులు, అన్నీ మా మీద బాంబుల కేసులు. అసలు ఏమి లేకుండా మా బాబాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే ఆయన మీద దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాలు ఉద్యోగం లేదు. 3 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేకుండా ఏమి లేకుండా ఆ గవర్నమెంట్లో అంతా అరాచకాలు ఎక్కువైపోయి మా మీద కేసులు పెట్టించి మమ్మల్ని ఊళ్ళో లేకుండా చేసి మమ్మల్ని కొట్టించి కూడా ఫోటోలు కూడా చూడండి, ఒక ఆడవాళ్ళని కూడా చూడకుండా ముసలామని ఎట్లా ఇది చేశారో ఒకసారి మీరు కూడా చూడండి సార్, అర్థమైంది. అయ్యో ఫోటోలు చూడండి ఎట్లా ఇది చేశారో. వాళ్ళు అరాచకాలు ఎక్కువైపోయి కోడల సుప్రసాద్ అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఏ కాడికి ఊళ్ళో లేకుండా చేయాలని చెప్పేసి అతను కోడల సుప్రసాద్ మీటింగ్ పెట్టి ఊళ్ళో మమ్మల్ని శంకరగిరి మండలాలు పట్టిస్తానని చెప్పేసి అతను స్పీకర్ దాని మీద ఉండి కూడా మిమ్మల్ని శంకరగిరి మండలాలు పట్టిస్తాము, వాళ్ళని ఊళ్ళో లేకుండా చేయండి, మీరు చేయలేకపోతే చెప్పండి నేను చేస్తాను అని అతను మాట్లాడటం చాలా ఇదిగా కూడా ఉంది. ఆ రికార్డు కూడా ఉంది, అది కూడా మీకు ఇస్తామండి చూడండి. ఇంకా ఎట్లా చేశాడంటే ఆ స్థాయిలో మమ్మల్ని ఎట్లా పెరిగి అంటే అతను మమ్మల్ని ఊళ్ళో లేకుండా చేయాలని అండి. పార్టీకి మేము చేస్తున్నాం కాబట్టి, గట్టిగా పార్టీకి చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఊళ్ళో లేకుండా చేసి వాళ్ళే బాగా దాన్ని ఆ ఊర్లో కొంచెం రిగ్గింగ్ చేసుకోవాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉంది. ఏ కాడికి మమ్మల్ని బయటికి పంపించేసి ఊళ్ళో లేకుండా రాదు. 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల్లో కూడా మేము 10 సంవత్సరం 2 కేసులు కేసులు పెట్టించుకోవడం, బయటికి పోవడం, 2 నెలలు 3 నెలలు బయట ఉంటాం, ఇంకా మమ్మల్ని ఊళ్ళో రానివ్వకుండా చేయడానికి అతను చేసే ఈ వ్యవహారాలన్నీ అట్లానే జరిగింది. మాజీ సర్పంచ్ గారిని అతనికి అసలు నడవను కూడా నడవలేడు. అతను తెలిసిపోయి స్టేషన్లో కూర్చోబెట్టి సబ్ జైల్లో 20 రోజులు ఉంచాడు. మమ్మల్ని మొత్తం మేమంటే బాగానే ఉన్నాం, అతనికి అసలు ఆరోగ్యం కూడా బాగుండదు. అతను జిల్లా రైతు అధ్యక్షుడు. అతను ఇంతకుముందు అతను తెలిసిపోయి లోపల కూర్చోబెట్టి 20 రోజులు అతనికి అసలు చనిపోయాడులేండి, అతను లేడు. అలాంటి అరాచకాలు చాలా వేశారండి మా మీద. మామూలుగా వాళ్ళ అన్నయ్య అండి, వాళ్ళ అన్నయ్య గారే అతను రైతు అధ్యక్షుడు. అతని మీద కూడా 4 కేసులు పెట్టారు, మాతో పాటు అతను కూడా. అది చెప్పు గౌరవనీయమైన పత్రిక ఎలక్ట్రా మీడియా వారికి, మరియు ముఖ్యంగా కోడెల శివప్రసాద్ గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి, మీకు దెయ్యాలు వేదాలు వెళ్ళించినట్టుగా ఉంది మీరు చెప్పేటటువంటి విషయం. నా కొడుకులు ఏమీ చేయలేదు, నేనేమి చేయలేదు అంటాం శివప్రసాద్ గారు. వాస్తవానికి మిమ్మల్ని నర్సాపేట ప్రజలు ఎన్నుకొని చాలా తప్పు చేశారు. ఎందుకంటే మీరు చేసే దౌర్జన్యాలు, అక్రమాలు, అన్యాయాలు తెలియవని ఏం చేయలేరని మీరు చేశారు. నర్సాపేటకు ఒక దరిద్రం పట్టింది మీరు ఉన్నంతకాలం. కారణం ఏంటంటే ఒక సామాన్యుడు బతకలేని పరిస్థితి నర్సాపేటలో. ఎట్లా అంటే ఎవడైనా ఆస్తి కొంటే వాడు బాగుపడాలని అనుకోవాలి ఒక ప్రజాప్రతినిధి అనే వ్యక్తి. ప్రజలను కాపాడటానికి, ప్రజలను రక్షించడానికి ఎన్నుకుంటారు. కానీ మిమ్మల్ని ఎన్నుకున్నందుకు భక్షించడానికి మిమ్మల్ని ఎన్నుకోవాలి. మిమ్మల్ని ఎన్నుకోవడానికి ఏంటంటే భక్షించడం అంటే మీరు మేము ఏది కొనుక్కున్నా మీరు తినాలి, మీరు బాగుపడాలి, పక్క కూడా ప్రజలు బాగుపడకూడదు. అలాంటి నీచ రాక్షస నియంత లాంటి నాయకుడిని ఇంకెప్పుడు కూడా ఎలక్షన్లో నిలబడకూడదు, సీట్ ఇవ్వకూడదు, నిలబడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నిలబడ్డ నర్సాపేట ప్రజలు కానీ నియోజకవర్గం అందరూ కూడా ఇతన్ని ఓడించాలని నా విన్నపం. సరే, విషయం నా పేరు చిరుమల బసవేశ్వరరావు. నేను 2007లో ఒక స్థలము కొన్నా. దాని యొక్క ప్రైవేట్ నెంబర్, దాని యొక్క సర్వే నెంబర్ 9/1. దాన్ని రిజిస్టర్ చేయించుకున్నాను. దానికి లింక్ డాక్యుమెంట్లు 1954 జమీందార్ గారి డాక్యుమెంట్ సార్, మీరు ఒకసారి చూడండి. ఇది 1954 25/3/1954 ఉపసత్తి కోటయ్య ఎరుకుల పొలం అయిన ఆయన కొన్నాడు 40 సెంట్లు. తరువాత ఆయన 1958 నిమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అనే అతనికి తనఖా పెట్టాడు సార్. అది కూడా రిజిస్టర్డే సార్. చూడండి, మొత్తం మిత్రులు, మీడియా మిత్రులు వారు ప్రతిదీ పరిశీలించి ఈ కోడెల ట్యాక్స్ బాధ్యతలు ఎవరు అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు తెచ్చుకోవాలని చెప్తున్నాను సార్.
తర్వాత 1962 లింక్ డాక్యుమెంట్ సార్, ప్రతిదీ డాక్యుమెంటరేటెడ్ రికార్డెడ్ కదా సార్. తర్వాత ఐలా వెంకటరామయ్య కొన్నారు సార్ 1962. తర్వాత 1902 సంవత్సరంలో ఐలా వెంకటరామయ్య యార్లగడ్డ రవి అనేటందుకి అమ్మాడు సార్, అది రిజిస్టర్డే సార్. ఈ దీని నెంబరు దాని తర్వాత 2007 నేను కొన్నాను సార్, నాది రిజిస్టర్డే సార్. ఇది కొన్న నేను 27 సెంట్ల 30 కొన్నాను సార్. దీన్ని అతను కావాలని కాలవ చేసి నా స్థలాన్ని కబ్జా చేసి ఆక్రమణ చేసి నన్ను ఊర్లో లేకుండా చేయాలని పట్టుదలతో ఉన్నాడు సార్. వాస్తవానికి 9/1 ఇది ప్రైవేట్ ల్యాండ్ సార్. ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనరు, టీపీఓ గారి సర్టిఫికెట్లో ఇటు చూడండి, 9/1 కల్టివేషన్ ప్రైవేట్ ల్యాండ్ అని ఉంటుంది. ఇలాంటి ప్రైవేట్ ల్యాండ్ని కబ్జా చేసి ఈ విధంగా తను కావాలని ఎట్లా చేయాలి అనేది చూడండి సార్. ఇట్లా కాలవలు చేసి ఘోరాతు ఘోరంగా బిజ్జి వేసి తాను ఇష్టానుసారంగా సార్, మీరు చూడండి సార్, మీడియా వారు ఏంటంటే ఆయన చెప్పే నీతి వాక్యాలు రికార్డెడ్గా చూడమనండి. పైగా అతనేమో పైగా దౌర్జన్యం చేయటం, ఎట్లా ఈ స్థలంలో ఎట్లాగ వస్తావు, ఎందుకు వస్తావు, ఇది నీకెందుకు, నాకెంత ఇస్తావు, ఇదండి ఆయన అడిగే దౌర్జన్యం. ప్రజలు ప్రైవేట్గా కొనుక్కోవడానికి నీకు డబ్బులు ఇవ్వాలి, అమ్ముకోవడానికి నీకు ఏ ట్యాక్స్ డబ్బులు ఇవ్వాలి, ఇది ఎంతవరకు సమంజసం? నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ అక్రమాలు వన్యాలన్నీ జరిగిన మీ యొక్క రాజ్యంలోనే, మీ యొక్క అధికారంలో ఉండగానే ఈ దౌర్జన్యాలు, కేసులు, గొడవలు అయ్యా దానిపైన ఇక్కడించి కాదయ్యా, అదిగో బిజ్జి వేశారు. నేను హైకోర్టు స్టే ఆర్డర్ తీసుకొచ్చి బిజ్జి మీద ఇట్లా బ్యానర్ కడితే చించేసి, అరే నువ్వేందిరా, నువ్వు నన్ను బిజ్జికి బ్యానర్ కడతావా, నా కొడక నిన్ను చంపితే నీకు దిక్కెవర్రా అని కోవూరు బాబు కౌన్సిలరు బెదిరిస్తూ నన్ను నారా హెరాస్ చేస్తున్నాడు సార్. పైగా బాబున్నాడు, నువ్వు మాట్లాడు, నువ్వేంద్రా నువ్వు అది చేస్తున్నావు, నీకు నువ్వెంత నీ బిస్తానంత, మేము చంపితే అడిగాడు ఎవడరా నిన్ను, మేము ఎన్ని చేసాం మాటలు, ఎన్ని చేసాం హత్యలు, ఎన్ని ఎలుగులోకి రాలేదు, నిన్ను చేస్తే ఏమవుద్ది అని అతను కోవూరు బాబు బెదిరించడం. పైగా ఈ బిజ్జి చేసిన ఎవరంటే కోడెల అబ్బయ్య కొడుకు కాంట్రాక్టర్ అండి. అంటే అర్థమేంటి, వీడు కదిలిస్తే, కొడితే, ఏదైనా తిడితే, నేను ఏదైనా అన్నాను అనుకోండి, నన్ను వాడు చంపడానికి ప్రయత్నంతో కోడెల అబ్బాయి అని అతను కాంట్రాక్ట్ తీసుకొని చేశాడు సార్. ఇది కరెక్టా? ఈ రౌడీ రాజ్యం ఉంది లేదా? ఇది మున్సిపల్ పరంగానే రికార్డెడ్గానే ఉంటుంది ఏది, ఈ కాంట్రాక్ట్ ఎవరు చేశారు ఏందనేది, అది కరెక్టా? రెండవది చూడు, 2007 ఈసీ వేసుకున్నాం సార్, ఇది ప్రైవేట్ ల్యాండే, రిజిస్టర్ అయింది, ఈసీలో కూడా నా పేరు వచ్చింది. తర్వాత నా మీద అక్రమంగా 2007 కేసు పెట్టించారు సార్, పెట్టిస్తే అప్పుడు కూడా కోర్టు కూడా నాకే జడ్జిమెంట్ వచ్చింది సార్, నాకే అనుకూలంగానే ఉంది, నాకే జడ్జిమెంట్ ఇచ్చారు సార్ కాపీ. దాని కేసు నెంబరు 323/2009 సార్. కాంట విచారించుకోండి. ఫైనల్గా ఏం చేశాడు అతను, చంద్రబాబు నాయుడు గారు మా కొడుకు సుప్రసాద్ కానీ మా కొడుకులకు ఏమీ తెలియదు అనేది అబద్ధం అండి. అతని ద్వారా నిజంగానే నష్టపోయాం సార్. అతని గురించి 2014 నుంచి నేను నష్టపేట వదిలిపెట్టి నా భార్య పిల్లలకి ఎవ్వరికి, నా దాదాపు 3 సంవత్సరాలు ఎవ్వరికి తెలియదండి. 2009, 2013 స్టార్ట్ చేశాడు సార్ నా మీద గొడవకి, రౌడిజం దార్దాగిరి ఎవరైనా చంపుతాడు, చంపండి, నేను చంపండి, నువ్వు చంపితే నేను చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నా, మరణమే మేలు, నువ్వు చేసే దౌర్జన్యకంటే ఆర్థికంగా నష్టపోయే బదులు చావటం మేలు, నిన్ను ఎన్నుకున్నందుకు సుప్రసాద్ గారు నువ్వు చేసే పరిహారం ఏందో అందరికీ తెలుసు, నువ్వు చెప్పే మాటలు, నువ్వు చేసే శాస్త్రంలో తెలియని కాదు, నువ్వంటే మనిషిని ఒకసారి వస్తాడు రోజు చావడం, నువ్వు చంపుతా అందరినీ నాకు అర్థం వస్తే చంపుతానని నీ కౌన్సిలర్ కోవూరు బాబు, ఇంకా బుజ్జి, ఎస్ఎన్ఎస్ బుజ్జి ఇలాంటి వాళ్ళందరూ మీకు తొత్తులు ఉన్నారు చూశారు, మీ టీడీపీ తొత్తులు మమ్మల్ని చంపడానికే మీరు ప్రయత్నం చేస్తారు, చంపిస్తున్నారు, చంపిస్తే మేము తావడానికి సిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే ఇట్లా ఆర్థికంగా ఇబ్బంది పడి భార్యాపిల్లల్ని పోషించుకోలేక భార్యాపిల్లలకు దూరంగా ఉండి ఏంటి ఉండే బదులు మరణమే శరణం అనుకొని ఇంత దూరం వచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ గారు మంచి సదుద్దేశంతో మంచి పరిపాలన చేస్తున్నాడు కాబట్టి మేము ముందుకు వచ్చాం సార్. నా పేరు చిరుమిళ్ళ బసవేశ్వరరావు, నిమ్మతోట, నర్సరావుపేట.
సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ యాసిన్ అండి. నర్సరావుపేటలో 2002 నుంచి ఎల్సీడీ డిపార్ట్మెంట్లో మీటర్ రీడర్గా పనిచేస్తున్నానండి నేను. అయితే నాకు రాంబాబు అనే వ్యక్తి పరిచయం అయ్యి మీకు సబ్స్టేషన్లో జాబ్ ఇప్పిస్తాను, డబ్బులు కట్టుకుంటే మేడం గారితో మాట్లాడించి జాబ్ ఇప్పిస్తానని చెప్పి అన్నారు. సరే ఒక కడతానండి అని చెప్పి అన్నాను. కోడల శివప్రసాద్ గారి కుమార్తె దగ్గరికి నన్ను గుంటూరు వాళ్ళ హాస్పిటల్కి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారండి. అక్కడ ఆమెతో మాట్లాడగా ఆమె ఏం చెప్పిందంటే 6 లక్షలు డబ్బులు కట్టు నాకు, నీకు సబ్స్టేషన్లో ఆపరేటర్ పోస్ట్ ఇప్పిస్తాను అని చెప్పి అన్నారండి. నేను అంత కట్టుకోలేను మేడం అని చెప్పంటే సరే దాన్ని తగ్గించి 5 లక్షల 60 వేలు కట్టమని చెప్పి అన్నారండి. విడతల వారిగా ఇమ్మన్నారు, 3 లక్షలు అక్కడ ఇవ్వడం జరిగిందండి. తర్వాత మళ్ళీ ఇంకో 2 లక్షల 60 వేలు నర్సరావుపేటలో ఇవ్వడం జరిగిందండి. ఇచ్చి 3 సంవత్సరాలు అయిపోతున్నా సరే నా గురించి పట్టించుకోవడం లేదు. ఏంటి మేడం మరి మా సంగతి ఏంటంటే, లేదు మేము ఇవ్వము ఇంకా నీకు అయిపోయింది, నువ్వు ఇష్టం వచ్చినట్టు చెప్పుకో ఎక్కడని చెప్పుకో, మేము డబ్బులు ఇవ్వము నీకు అని చెప్పని అడుగుతున్నారు. జాబ్ అవన్నీ ఇవ్వండి మేడం అంటే లేదు జాబ్ కూడా ఇవ్వమని అంటున్నారు. వాళ్ళకి కట్టిన డబ్బులు ప్రతి ఒక్క రూపాయి నేను 3 రూపాయలు వడ్డీ తీసుకొచ్చిందండి. నేను 2 సంవత్సరాల దాకా 3 రూపాయలు వడ్డీ కట్టి ఆ తర్వాత కట్టలేక ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో బ్రిడ్జి కింద రైల్వే ట్రాక్ దగ్గర చచ్చిపోవాలి అని చెప్పి వెళ్ళిపోయానండి. నేను నా తల్లిదండ్రులు గుర్తుకొచ్చి నా తల్లిదండ్రులు నేను చూసుకున్నానండి. నా తల్లిదండ్రులు గుర్తుకొచ్చి నేను మళ్ళీ వెనక్కి రిటర్న్ వచ్చాను. నేను పోతేపోయింది డబ్బు, నా తల్లిదండ్రులు నాకున్నారు, నేను వాళ్ళు చూసుకోవాలి అన్న ఒకదాని మీద వచ్చానండి. కానీ ఇవాటి రోజుకి కూడా నన్ను వాళ్ళు తప్పుడు కేసులు బనాయించారు మా మీద అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, కోడలి గారు చెప్పడం చాలా తప్పండి. అది వాస్తవానికి రండి, నష్టపెట్టి రండి, వాస్తవానికి రండి, కనుక్కోండి. నేను ఒక ముస్లిం బీసీఈనండి, నేను మధ్యతరగతి కుటుంబాన్ని, నేను 3 రూపాయలు వడ్డీ కాడికి 6 లక్షల రూపాయలు తీసుకొచ్చి నేను కట్టిన తర్వాత నేను ఎట్లా అసలు ఏ విధంగా నేను చేయాలండి? నేను దీని మీద దయచేసి నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నానండి. ఏదైనా వస్తామండి. నా పేరు చల్లాపిచ్చిరెడ్డి. నేను పార్టీ పుట్టినకాడ నుంచి జంగా గారితో పాదయాత్ర చేసినప్పటి నుంచి ఫస్ట్ మండల కన్వీనర్, ఫస్ట్ గురజాల నియోజకవర్గంలో అయింది నేనే. నేను 2013లో పెదగార్లపాళ్ళలో ఒక చేను కొనుక్కున్నాను. అయితే 2015లో కాల్మణి అడవుడప్పుడు కావాలని ఎమ్మెల్యే గారు, ఆంధ్రజ్యోతి విలేకరి పరమేశ్వరరావు కలిసి మా మీద కేసు పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే కేసు గురువాచార్యతో పాటు నేను ఇంకొక అతను నరసింహరావు అని ముగ్గురు హైకోర్టులో ఫస్ట్ పిల్లేసాం. పిల్లేసిన తర్వాత ఒకళ్ళే తిరిగితే బాగుంటుంది, ముగ్గురు అయితే కాదంటే అప్పుడు గురువాచార్య గారు మెయిన్ అయినరు. దానికి ప్రతిఫలంగా ఎమ్మెల్యే గారు, మరి పరమేశ్వరరావు, ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు పరమేశ్వరరావు కావాలని నన్ను టార్గెట్ చేసి ఫస్ట్ కాల్మణి కేసు పెట్టించి దగ్గర దగ్గరగా 22 రోజులు సబ్ జైల్లో ఉంచారు. దాంతో ఉండకుండా మళ్ళీ తర్వాత ఆచార్య విషయం జరిగింది. ఆచార్యని తీసుకుపోయేటప్పుడు నేను మా టౌన్ కన్వీనర్ రామారావు గారు ఇద్దరం పక్కనే కూర్చున్నాను. అతన్ని మిస్లీడింగ్ చేసి నిన్నేదో మీ ఇంటికాడ వాళ్ళు పిలుస్తున్నారు, నీ మీద ఎడక జరుగుతుందని తీసుకుపోయి కావాలని కొట్టి అతను మటన్కి వెళ్ళాడు. మటన్ దగ్గర ఏదో గొడవ జరిగింది, దాని గురించే కొట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు బలవంతంగా. దాన్ని అతను పోలీస్ స్టేషన్లో ఉంటే నేను మా జడ్పీడీసీ గారు వెళ్ళాం. వెళ్తే ఎస్ఐ మాతో దురుసుగా ప్రవర్తించి జగదీష్ అనే అతను మమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు. ఎందుకంటే మేము పోయి అడిగాం, మరి మా గురువాచారి కేసు పెట్టాడు కదా, కేసు ఎందుకు తీసుకోలేదు, అవతలలో ఎస్సీ ఎస్టీ కేసు పెడితే తీసుకున్నారు అంటే మీ గురువాచారి కేసు పెట్టలేదు అన్నాడు. అంటే నేను లోనకు పోయి గురువాచారి గారితో మాట్లాడి గురువాచారి గారు కేసు ఎందుకు పెట్టలేదంటే, తర్వాత ఎస్ఐ వచ్చి దురుసుగా ప్రవర్తించి ఎవడో నువ్వు స్టేషన్లో పోయి జైలు లోనకు పోయి సెల్లో పోయి అతను తీసుకురావడానికి నువ్వెవడు అని దుర్భాషలాడి నన్ను హ్యాండ్లింగ్ చేయబడ్డు. ఈ లోపల ఇదేం సంగతి అని కనుక్కోవడానికి వస్తే మా జడ్పీడీసీ గారి మీద కూడా గొడవపడి చొక్కాజించి గందరగోళం చేశాడు. తర్వాత మా ఇద్దరి మీద కూడా అనేక అక్రమ కేసులు పెట్టాడు. అసలు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో సిఐ గారు, హనుమంతరావు గారు ఒక రౌడీ రాజ్యం నడిపించాడు. గురువాచారిని తీసుకెళ్లిన క్రమంలో
ఎమ్మెల్సీ గారు జంగా కృష్ణమూర్తి గారు మేమందరం 500 మంది ధర్నా కూర్చుంటే ఏదో అంకుశం సినిమాలో గినక రాజశేఖర్ లాగా వచ్చి సార్ ఇది మీకు పద్ధతి కాదు నువ్వు ఇక్కడ కూర్చోవడం కాదు ఏం జరగట్లేదు ఏదన్నా ఉంటే లోన్కి రండి మాట్లాడుకుందామని దురుసుగా ప్రవర్తించాడు మా మీద కూడా. మరి అక్రమ మైనింగ్ కానీ ఇల్లీగలు అన్నీ చేసింది ఎర్పతినేని శ్రీనివాసరావు. దానికి అడ్డొచ్చినందుకే మా మీద కక్ష కట్టి ఇదంతా చేశాడు. మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రేపు ఏదన్నా విషయంలో మాకు తగిన న్యాయం చేస్తారని మొన్న కూడా మాట్లాడి చెప్పాం హోమ్ మినిస్టర్ గారి సమక్షంలో. చంద్రబాబు నాయుడు గారు 2019 అధికారం కోల్పోయేసరికి ఏమి చేయాలో పాలుపోక పల్నాడు ప్రాంతంలో ఏదో జరుగుతుంది ఇక్కడ పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయని ఒక క్రియేటివ్ సృష్టించి వారు ఏదో లబ్ధి పొందాలా ఈ పల్నాడు ప్రాంతాన్ని ఆశపెట్టుకొని ఎరపతినేని శ్రీనివాసరావు గారి మైనింగ్ సిబిఐ కేసుని ఎలా తప్పించాలా లేదంటే కోడెల సుప్రసాద్ గారి కేటాక్స్ని ఎలా తప్పించాలా ఇవన్నీ ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నీచమైన పనికి దిగజారాడు. 2014 చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ మైనింగ్ మీద ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా మరి ఈ ప్రాంతంలోనే ఉన్నాడు ఈ జిల్లాలోనే మరి ఎన్ని రోజులు పేపర్లో వస్తున్నా కూడా మరి ఆయన ఒక్కరోజు కూడా ఈ అక్రమ మైనింగ్ జరుగుతున్నా కానీ ఆయన మరి చలనం లేదు ఆయనకి. అలాగే ఆర్డీఓ ఆఫీసుల ముందు ధర్నాలు చేశాం వారీలకు పోతుంటే అరెస్ట్ చేశారు రకరకాలుగా మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టినందుకు మరి మేము హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే మరి నన్ను 16 రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉంచి చిత్రహింసలకు గురి చేశారు. మరి పోలీసులు కూడా నిరంకుశ పాలన చేశారు ఆ రోజు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు పోలీసులు ఇక్కడ అసలు నిరంకుశంగా ఉన్నారు అని. ఆ రోజు మీ పోలీసుల్ని మరి మీ ఎమ్మెల్యే గారు అడ్డం పెట్టుకొని మరి నువ్వు కూడా మరి దాంట్లో పాత్రధారివి మీ కుమారుడు కూడా ఉన్నాడు దాంట్లో మైనింగ్ కేసులో మరి వీరందరినీ బయటపడేటందుకు కోసం రక్షించడం కోసం తప్ప మరి ఇంకొకటి కాదని నేను తెలియజేస్తున్నాను. 16 రోజుల పాటు మరి నన్ను బంధించడమే కాకుండా మరి అక్రమ మైనింగ్ మీద 96 లక్షల టన్నులు అక్రమ మైనింగ్ జరిగిందని మరి కోర్టు నాకు తీర్పిస్తే మీరు దాన్ని కూడా పట్టించుకోలేదు. మరి పల్నాడు ప్రాంతంలో మరి 2014 నుంచి 2019 వరకు అనేకమైన దారులు జరిగాయి. పిన్నెల్లి గ్రామంలో నువ్వే పబ్లిక్గా మరి నీ ఎమ్మెల్యే గారు పోయి మీ చేత కాకపోతే చెప్పండి నేను చూసుకుంటానని మరి మీ ఎమ్మెల్యే గారు దురుసుగా మాట్లాడారు. ఇరికేపల్లి పోయాడు. ఇరికేపల్లిలో కూడా మీ అంతు తేలుస్తాంగా 10 రోజులు మీకు టైం ఉంది మిమ్మల్ని ఇక్కడ ఉంచితే అప్పుడు అడగండి మిమ్మల్ని చంపేస్తాను ఈ 10 రోజులు ఆగండి మీ సంగతి తేలుస్తానన్నాడు. మరి కేశానపల్లిలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టాం. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చూసి కన్ను కొట్టి నైట్కు నైటే మరి దా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టించడం జరిగింది. ఇలాంటి అనేకమైన దారులు ఉన్నాయి. మరి తురకపాలెం గ్రామంలో ముస్తాఫా గారని మరి ఎమ్మెల్యే గారిని వాళ్ళు ముస్లింలని మరి ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తే ఎమ్మెల్యే గారు వచ్చారని బాణసంచా కాలిస్తే మా ఇంటి మీద పడ్డాయని వాళ్ళని తీసుకొచ్చి వారం రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు. రోజు కొట్టడం ఎమ్మెల్యే గారికి ఇనిపించడం పోలీసు వాళ్ళు కొట్టడం ఈ సెల్లో తీసి ఆయన చెల్లులోని ఇనిపించడం ఇలాంటి దారుణాలన్నీ మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియవా? మరి నా మీద మరి 16 కేసులు పెట్టారు అక్రమ మైనింగ్ పెట్టినందుకు. ఇలాంటి అనేకమైన దారుణాలు చాలా చూశాం. మరి ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి కళ్ళకి కనపడలేదు. ఈ 3 నెలల పాలనలో సక్రమమైన వాటర్ వస్తుంది, మంచి పంటలు పండటానికి మంచి పొలాలు వేసి ప్రజలందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటే ఇలాంటి లేనిపోని అన్నీ కల్పించి రాజ్యాంతం చేయడం కోసం తప్ప ఇంకోటి కాదని మీకు మనవి చేస్తున్నాను. నర్సరాపేట అది నర్సరాపేట మండలం కాకండి అండి. మాకు శాల దగ్గర గొడవ అయింది. ఊళ్ళో
ఊళ్ళో గొడవల వల్ల ఇంకా మమ్మల్ని 25 కుటుంబాలు బయటకు పంపించేశారు. మాకు 30 ఎకరాల పొలం ఉంది, 30 ఎకరాలు కూడా మమ్మల్ని కోయలేదు. మొక్కజొన్న పసుపు వడ్లు 500 బస్తాలు వడ్లు అయితే అవి కూడా కోయలేదు. ఊళ్ళోకి వస్తే నరుకుతామన్నారు, ఊళ్ళోకి వస్తే నరికేస్తామన్నారు. హైకోర్టు ఆర్డర్ కూడా పోయామండి, హైకోర్టు ఆర్డర్ కూడా పోయలేదు. గొడ్లు అండి, కరగొడ్లు కూడా అసలు వాటిని అంభవాన్ని అరుతుంటే గుప్పడ మేత నీరుపోటు వాళ్ళు ఏమైనా వాళ్ళని కూడా కొట్టకపోయారు. 500 బస్తాలు వడ్లు పోయినాయి, పసుపు పోయింది, హైకోర్టు ఆర్డర్ కూడా తీసుకొచ్చుకుని అదే పోయినాయలేదు మమ్మల్ని. అవి కూడా కోసిన పంట కొన్ని కాసుకొచ్చి అవి కూడా అమ్ముకుంటారు శుభ్రంగా. 5 సంవత్సరాల నుంచి ఎలపటమే ఉంటున్నాం మేము, ఈ ఆట కూడా ఊళ్ళోకి వెళ్ళలేం మేము. మా ఇల్లు కానీ పొలాలు కానీ వీళ్ళు అడిగి తుమ్మ గుట్టలేనండి. ఇల్లు కూడా పాడుపడ్డ ఈ ఆట కూడా మేము ఊళ్ళోకి వెళ్ళటం అలా. వెంకటేశ్వర్లు అండి, ఆమె వెంకటేశ్వర్లు. చింతా వెంకటరామారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిడుగురాల టౌన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నామండి. 2014లో చంద్రబాబు నాయుడు గారు 650 అబద్ధాలు ఆడి అలరచిన పార్టీలతో 60 మీడియాను కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం 1.5% తేడాతో అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు నుంచి మొదలుపెట్టాడు. రాష్ట్రంలో అవినీతి, అరాచకం, అదేవిధంగా ఆర్భాటంతో కూడినటువంటి ఒక దుర్మార్గపు దుష్ట పరిపాలనకు తెరదీశారు. అప్పటి నుంచి కేవలం వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు బాగోగులకు తప్పితే రాష్ట్ర ప్రజలను ఎక్కడా పట్టించుకోవడం కానీ మంచి చూడటం కానీ, అసలు ఎందుకు అధికారంలోకి వచ్చాము, ఏ విధంగా పరిపాలించాలి అనేటువంటి ఆలోచన ఎక్కడా లేదు. రాష్ట్రమంతటా దుర్మార్గ పరిపాలన కొనసాగుతుంటే ప్రత్యేకించి గురజాల నియోజకవర్గం పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రపతినేని శ్రీనివాసరావు గారి పరిపాలన గురించి ఈరోజు మనం ఒక ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు 2014 ఎలక్షన్స్ ముందు కారులకి ఆయిల్ పోంచుకోవడానికి డబ్బులు లేనటువంటి ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యే. ఈరోజు ఆయన 1000 కోట్లకు ఎలా పడగెత్తారు అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. 2014లో దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను గురజాల నియోజకవర్గంలో ఒక తీవ్రవాదులు, ఉగ్రవాదులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక నిషిద్ధ పార్టీగా చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే అది నేరంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి దుర్మార్గంగా హింసించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాటలను పెట్టుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాటలను విన్నా, సెల్ఫోన్లో జగన్మోహన్ రెడ్డి గారి పాటలు పెట్టుకున్నా, ఏదైనా కార్యక్రమం చేసినా కూడా తప్పుగా చిత్రీకరించి, తప్పుగా భావించి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టినటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అదేవిధంగా అప్పుడు నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి గారి బ్యానర్లు కానివ్వండి, స్థానిక ఇప్పుడు గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారికి సంబంధించిన బ్యానర్లు కానీ కడితే అది నేరంగా చిత్రీకరించి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించిన సంఘటనలు. దుర్మార్గంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 5 కౌన్సిలర్లను భయపెట్టి ప్రలోభాలకు గురి చేసి దుర్మార్గంగా 5 కౌన్సిలర్ని తెలుగుదేశం పార్టీలోంచి తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్నటువంటి ఘనత ఈ ఎర్రపతినేని శ్రీనివాసరావుది. ఒకటి మాత్రం మేము స్పష్టంగా ఈరోజు చెబుతున్నాం, గురజాల నియోజకవర్గంలో జరిగినటువంటి అవినీతి అరాచకాలకు సంబంధించి మనం ఒకటే స్పష్టంగా చెబుతున్నాం. మిత్రులు, గురవాచారి గారి ఇన్సిడెంట్ గురించి ఈరోజు మాట్లాడుకోవాలి. 16 రోజులు వారు పోలీస్ కస్టడీలో పెట్టడం జరిగింది. స్టేషన్లు మార్చి మార్చి వారిని మానసికంగా, శారీరకంగా వారి కుటుంబ సభ్యులను హింసించి, వారి కుటుంబ సభ్యులను ఎంతో హింసించడం జరిగింది. దీనికి సంబంధించి మొన్న హోమ్ మినిస్టర్ సుచరిత గారు కూడా పిడుగాల పట్టణంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. తొందరలోనే వారు కానివ్వండి, మా స్థానిక శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు జంగా కృష్ణమూర్తి గారు, పెద్దలందరూ కలిసి కూడా ఈ కేసులకు సంబంధించి, అక్రమమైన కేసులకు సంబంధించి దోషులను పట్టుకొని శిక్షించి
ప్రజల ధనం మళ్ళీ ప్రజలకు చేర్చాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై జగన్. జోహార్ వైఎస్ఆర్. నా పేరు వాసుదేవ్ రెడ్డి. విడుగురాళ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు నిన్న శిబిరానికి వచ్చి ఈ శిబిరంలో ఉన్నోళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతని ఎన్టీవీ ముందు మీడియా ముందు చూపిస్తున్నారు. సార్, మీ వెనకాల ఉన్న వాళ్ళంతా వానికి గ్రామం దగ్గుల వెంకటేశ్వర రెడ్డి, అతను ఆ గ్రామంలో అప్పులు చేసి ఎలక్షన్ ముందు పందాలు కాసి ఈరోజు గ్రామంలోకి వస్తే డబ్బులు అడుగుతారని అతను మీ చుట్టూ తిరిగి మీకు నిజాలు చెప్పకుండా మేమేదో ఇబ్బంది పెడుతున్నామని చెప్తున్నారు. ఇంకొక అతను డిఆర్ రామకృష్ణ, అతను ఎవరో నీకు బాగా తెలుసు, అతను ఏం చేశాడో పిడుగునాళ్ళలో నీకు కూడా తెలుసు. ఈరోజు మీ శిబిరంలో ఉన్న 50% వాళ్ళంతా కూడా గ్రామంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని అప్పులు తెచ్చి బెడ్డింగ్లు కాసి ఈరోజు గ్రామాల్లో కనపడకుండా అక్కడికి వస్తే డబ్బులు అడుగుతారని కేసులు పెడతారని భయపడి మీ దగ్గర నటిస్తున్నారే తప్పక అది మీరు గమనించకుండా వాళ్ళకు ఒక హాల్ తీసుకొని భోజనాలు ఏర్పాటు చేసి అన్నీ ఆశ్రమించి ఈరోజు తిరిగి మళ్ళీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దటం చాలా ఇబ్బందికరంగా ఉంది. అది సభ్యత కూడా కాదు. ఈ సందర్భంగా తెలుస్తున్నాం, ముందు మీ శిబిరంలో ఉన్న కార్యకర్తల గురించి వాస్తవాలు తెలుసుకోండి, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభియోగాలు మోపితే దానికి మేము నిజ నిర్దోపానికి ఏ ఒక్క వ్యక్తిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చర్చ పెట్టినా వారి క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు గతంలో 5 సంవత్సరాలు ఏం చేశారు, ఈరోజు మేమేం చేస్తున్నాము, మా వైపు తప్పుంటే మేము క్షమాపణ చెప్పి పోతాము, మరి మీరు ఆ క్యాండిడేట్ కనుక తప్పు చేసి ఉంటే మీరు అక్కడే మీరే కేసు పెట్టించగలరా అని మేము ఈ మీడియా సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆవల సుబ్బారావు, నర్సాపేట మండలం కాకాని. 40 ఎకరాల్లో పంట, 1000 క్వింటాలు మొక్కజొన్నలు, 1000 క్వింటాలు వడ్లు, 200 క్వింటాలు పసుపు, మొత్తం భూమి పాలు చేశారు. సెలగుండోళ్ళు వేరే వాళ్ళు ఎవరు కాదు, సెలగుండోళ్ళు చేసింది. ఈ కేసుల గురించి శివప్రసాద్కి ఏం పని, సత్తినపల్లి మండలం మీద గెలిచాడు, మాకు వచ్చి దౌర్జన్యం చేసి పంట వాడు తీసుకొచ్చుకొని ఇలా మమ్మల్ని అంత కుచ్చంగా శివప్రసాద్ శివప్రసాద్ కొడుకు చేశాడు. మమ్మల్ని ఊళ్ళో సత్తనీళ్ళంతవరకు 5 సంవత్సరాలు వెళ్ళిపోయింది, 6వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు ఇంత మటుకు మేము ఊళ్ళో పోలా రానీలా ఊళ్ళోకి వద్దంటున్నారు. పొలం బీడు బట్టి, ఇల్లు బీడు బట్టి, ఇంత చెట్లు బట్టి ఇళ్ళల్లో అవి పట్టడానికి కూడా పోని ఇలా దాన్ని కాబట్టి మేము వాడి చెప్తానికి వచ్చాం. నానాకు ఇచ్చేశాడు శివప్రసాద్ మమ్మల్ని, అంతా ఇంత పనిగా చేసింది. ఊళ్ళో పానేయకుండా ఊళ్ళో రెచ్చగొచ్చి సెలవుండోళ్ళు ఈ పనిచేశారు మమ్మల్ని. 40 సంవత్సరాలు వాళ్ళు అమ్మడు సమావాసంగా తిరిగా వాళ్ళకి ఏం అకృత్యం చేశాను నేను, మమ్మల్ని పనిచేస్తానికి రాకూడదు, ఆ రకంగా చేశారు పోలేదు నలుగురు మమ్మల్ని. 4 సార్లు ఉండం, 4 అన్నదమ్ములు 4 సార్లు ఉండం, షికాగులో అయిపోయాం. పిల్లలు ఒకసారి మేము ఒకసారి ఉండం, అందులో బొబ్బాలు ఏరాంచి సందాలు వేసుకొని 4 గిళ్ళు పడగొట్టాలని సందాల కోసం తిరిగారంట ఊళ్ళో టీడీపీ వాళ్ళు. మేమేమో కృత్యం చేసాం వాళ్ళని సందా వేసుకొని మా ఇల్లు పడగొట్టాల్సిన పని వాళ్ళలో మేము చేయరా, ఇప్పుడు వాళ్ళలో మేము చేయరా అకృత్యంగా పనులు. డిపార్ట్మెంట్లో వచ్చి పెద్దనీటి వెంకటేశ్వరుని పట్టుకుపోతుంటే అడ్డం ఉండి 27 కట్టా నేను. పసిపిల్లలు అయ్యా తాగుబోతాడు లారీలో డబ్బులు నీకు వచ్చాడంటే 27 కట్టి పంపించా. వాళ్ళకి నేనేమో కృత్యం చేశా, నా ఇల్లు కోళ్ళు పడగొట్టి 125 బస్తాలు ఒడ్డులు నీగిపోయారు. 20 క్వింటాలు పచ్చింది సెలవుండు నాకై కొడుకు చీనేశాడంట. ఎవరిది పచ్చి అని అడిగితే ఆకాశ రావున్నదన్నాడంట. ఆకాశ రావున్న పచ్చి చేసుకుంటాడయ్యా, 40 సంవత్సరాలు మీ వెనకడిచి నేను తిరిగాను, మీకేం అకృత్యం చేసినా ఇంట్లో మీరు ఆ పనులు చేశారు. తగాదంటే గోనుగుంట దుర్గ శవాలయం దూకుతుంది ఆడవాళ్ళు,
పెంచాలి చాదగిరి అక్కాయ తగాదాయ మాయ పెట్టింది. మేము అన్నం పుణ్యం బజార్కి వచ్చారుగాం. కులం పేరెత్తి బజినా బట్టలు బజినా కొడుకులని వసంతాయ ఎన్నరావు ఈసమ్మ రామ్మ మా నలుగురి మీదకి వచ్చి అంత గందరగోళం చేసి కొట్టారండి. బజార్లో కొట్టి పక్కన బారులు లాక్కపోయి కొట్టారు. నడువులో జరిగింది ఇది. ఎవడైనా అంతమంది ఉంటారు ఏంద్రే వాళ్ళు కొట్టడం అని చెప్పినాడు. అంతా టీడీపీ వాళ్ళు వాళ్ళే రెండో వాళ్ళు వాళ్ళే మొత్తం కూడా జరిగింది. ఈ రకంగా గందరగోళం చేసి మమ్మల్ని ఊరు రానివ్వకుండా చేశారు.